చిత్ర విచిత్రాలు చేశారు. మేము ఎన్నోసార్లు పోతే మన మీద కేసులు పెట్టారు. అంటే ఎంత దారుణంగా చేశారంటే పెద్ద ఎత్తున దగ్గర 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. దీంతో కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇకపోతే మధ్యమ దేశం నాకైతే అర్థం కాలే. ఇప్పటికి కూడా నేను ఎప్పుడు ఊహించాల ఈ మరి చేయగలుగుతారు కూడా నాయకులు. మొత్తం కబ్జాలు చేశారు. ఇక్కడ వాళ్ళు చాలామందికి ఐడియా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటి కొంతమంది బలవంతంగా లాగేసుకుని వీళ్ళ బ్రాండ్స్ తయారు చేశారు. దానికి సీల్ కూడా ఉంటుంది, దానికి ప్యారల్ సీల్ తయారు చేశారు. ఎంత గొప్ప గౌరవం అంటే వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళదే డిస్ట్రిబ్యూషన్, వీళ్ళే అమ్మాలి. ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే దశ కిరాణా కొట్టు పోతే టీ వాళ్ళ కూడా పేటిఎం ద్వారా డబ్బులు పే చేయమంటాడు. నువ్వు డబ్బులు ఇస్తాను, నీ డబ్బులు నాకు వద్దు, నువ్వు నీ ఫోన్లో నుంచి నాకు పే చేయి, నాకు మనుషులు లేరు లెక్కేసుకోవడానికి అంటాడు. అలాంటిది మద్యం షాపులో ఎక్కడ కూడా ఆన్లైన్ కలెక్షన్స్ లేవు. ఏంటి అధ్యక్ష ఇది? సాయంత్రం అయితే కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి రావాలి. ఎక్కడికి పోయిందో నాకు అర్థం కాదు. ఏంటి అరాచకం? ఇలాంటి అరాచకాలు చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతాను, మళ్ళీ ప్రక్షాళన చేశాం. మొన్నటి వరకు ఇక్కడ దొరికిందంతా సైకో బ్రాండ్సే దొరికాయి. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ వరల్డ్ వైడ్ ఉండే బ్రాండ్స్ అన్నీ దొరికే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి తీసుకొచ్చాం. నేను కోపంతో బాధతో మాట్లాడుతున్నా. నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా పౌరుషంగా రాదు, కానీ బాధ ఆవేదన ఇవన్నీ చూస్తూ ఉంటే మనసు కూడా చాలా బాధ కలిగే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష పన్నుల బాధలు, లెఫ్ట్ అండ్ రైట్ చెత్త మీద పన్నేశారు. ఒకటి రెండు కాదు, ఎక్కడ దొరికితే అక్కడ పన్నులేసి జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతీశారు. హింసా రాజకీయాలు, కక్ష రాజకీయాలు, లా అండ్ ఆర్డర్కి ఈ మార్గడు చేయొచ్చునా అని తెలిసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరే ప్రత్యక్ష ఉదాహరణ. నేను కూడా బాధితుడిని. ఇక్కడేవాడు చాలామంది బాధితులు, అందరిపైన కేసులు ఉన్నాయి, ఒక్కరిపైన కాదు. ప్రజాస్వామ్యమే సిగ్గుపడే విధంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించారు. మామూలుగా వీళ్ళు ఆ ధీమాతో నిన్న కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చాలామంది కూడా మీరు కూడా చెప్పారు. ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఆ ఒరవడిని మీరు చూస్తే ఒక వ్యక్తిని దెబ్బతీస్తే, ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ అయినాక మళ్ళీ రికవర్ అవుతారు. కానీ ముందు ఆస్తులను నాశనం చేయాలి. వాళ్ళకేమైనా తోటలుంటే ఆ తోటలు నరికేస్తారు. వాళ్ళ ఆస్తులుంటే ఆ ఆస్తులు లాక్కుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి. వాళ్ళ భూములుంటే కబ్జా చేస్తారు, 22A కింద మార్చేస్తారు. మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే 22A తీసి మళ్ళీ ఇచ్చేస్తారు. ఒకటి రెండు అరాచకాలు కాదు, ఇవి ఊహించడానికే మన ఊహకు అందనటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దేశ కడాని చూస్తే మామూలు జనాలు. కడాని నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది, ఆ సుధాకర్ ఒక డాక్టర్ కరోనా సమయంలో ఆయన అడిగింది, ఏమడిగాడు, మాస్క్ ఇవ్వండి, మేము క్షేమంగా ఉంటాం, ధైర్యంగా ఆపరేషన్ చేస్తాం, ధైర్యంగా కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తామంటే నీకు అడిగే హక్కు వడిచ్చాడని అహంభావంతో అతన్ని వేధించి పిచ్చు పిచ్చివాణి చేశారు. కడాన పిచ్చివాణి చేసి నడి రోడ్లో పడేసి కడాన గుండెపోటుతోనో లేకుంటే ఏదో చనిపోయే పరిస్థితి. ఒక మనిషిని దుర్మార్గంగా ప్రభుత్వం ఆ మార్గం ఏదించిందంటే ఒక ఎస్సీ బాధేస్తుంది, ఆవేదన వేస్తుంది. కాపాడాలని ప్రయత్నం చేశాం, కాపాడలేకపోయాం. ఇలాంటి సంఘటనలు కొలలు జరిగాయి. ఇంకో పక్కన దశ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మినిమం కామన్ సెన్స్, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఎక్కడ దానికి తిలోదకాలు ఇచ్చి కడాన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి.
ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే, ఎండాకాలం వస్తే ట్రోలింగ్స్ మొదలుపెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు అదే మరి గడిపే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం. అధ్యక్ష కడాన అధ్యక్ష 974,000 కోట్ల రూపాయలకు అప్పులన్నీ గుడిపిని తేలాయి. ఇంకా ఎక్కడెక్కడున్నాయో మాకు తెలియదు. ఒక్కొక్కసారి ఎవడన్నా ఒక వ్యక్తి ఐపీ పెడితే అప్పుడు అందరూ వచ్చి చెప్తాడు నాకు గుడి ఇవ్వాలి నాకు గుడి ఇవ్వాలని. ఆ పరిస్థితిలో వచ్చింది రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు ఎవడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అడుగుతాడో తెలియదు పరిస్థితి. అంటే మొత్తం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు, చిక్కుముళ్ళేశారు. నాకే అర్థం కావడం లేదు. అంటే మామూలుగా అధ్యక్ష ఒకటి చూస్తే, నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను, అడవి నుంచి కొన్ని అడవి పందులు వస్తాయి, తిన్నంత తింటాయి, మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది. అది తినేది 10% అయితే 90% పంట నాశనం చేసి అది మళ్ళా వెళుతుంది. అదే మరి రాష్ట్రాల్లో జరిగింది. నేను దీంట్లో